హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే కదా, మేము ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు తీసుకురావటానికి. నేను మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాము. మిర్చియా? చిగురాడు పదిహేను రూపాయలు కాదు. కిలో తీసుకున్నావా మిరపకాయ? లేచి రైతు బజార్కి వెళ్ళాం కదండి, అక్కడైతే గోంగూర తీసుకొచ్చాను. మటన్ గోంగూర చేద్దాం అనేసి అనుకుంటున్నాను. 20 రూపాయలకి ఇంత గోంగూర అయితే ఇచ్చాడు నాకు. ఇవైతే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చారు. ఇక మటన్ గోంగూర అయితే చేయాలి ఈరోజు. వంట అయితే అదే, గోంగూర అయితే ఫ్రెష్గానే ఉందండి. కూరగాయలన్నీ తక్కువ రేటే ఉన్నాయండి, కిలో వచ్చేసి 20 రూపాయలే ఉన్నాయి. ఏవైనా కానీ నేనైతే 2 వారాలకి సరిపడా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఎర్రగడ్డకి వెళ్ళి మళ్ళీ కూరగాయలు అన్నవి తెచ్చుకోవాలి. ఈరోజు నేను కుక్కర్లోనే గోంగూర మటన్ కర్రీ చేసుకుంటున్నాను. మమ్మీ ఆకలి అవుతుంది, ఏం కూర? గోంగూర మటన్ చేస్తున్నాను, మొత్తం 30 నిమిషాలు అయిపోయింది దాకా. సరే. మమ్మీ ఈరోజు అక్క బయటికి పోతుందంట కదా. ఎక్కడికి? అమీర్పేట వెళ్తున్నారంట. మమ్మీ కుక్కర్లోనే వేసేయచ్చు కదా మమ్మీ? గోంగూర సపరేట్గా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవాలా? ఎందుకట్లా? చూడలేదా బయటికి పోయి ఉండ రోజు.
మమ్మీ నాకు కూడా ఒకసారి వ్లాగింగ్ చేయడానికి ఇవ్వచ్చు కదా? ఎప్పుడు చేస్తావు? ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు చేస్తా. వచ్చు, నేను యూట్యూబర్లు చూస్తూ ఉంటా. డైలీ లైఫ్ స్టైల్ ఉంటాయి కదా, నేను అవి చూస్తూ ఉంటా కదా. నాకు వచ్చిన అందులో చూసి నేర్చుకున్నాను నేను. కొత్తిమీర కరివేపాకు, కొత్తిమీర కరివేపాకు. మమ్మీ నేను కూడా ఒక్కొక్కసారి నీ ఫోన్ లోపల ఇది చేస్తా. వీడియో గేమ్ ఆడతాను కదా నేను, అది చేస్తా. గేమింగ్ ఉంటుంది చూడు, గేమింగ్ బ్లాగ్. మమ్మీ ఇంకా అయిపోయిందా? మమ్మీ మనం మళ్ళీ బోన్లెస్ ఫిష్ పట్టుకొని వచ్చి మళ్ళీ మామిడికాయ ఫిష్ వండుకుందాం. మమ్మీ రెండు సేమ్ కలర్లోనే ఉన్నాయి కదా, ఒకటి గరం మసాలా ఇంకొకటి ధనియాల పొడి. మమ్మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వైట్గా ఉంది? ఇంట్లో చేసింది కదా, అట్లనే ఉంది. కొన్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి మంచిగా, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. కానీ నేనైతే గ్రేవీ తీసుకోను కాబట్టి అందుకని ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు. మమ్మీ చాలు, నాకు గ్రేవీ వద్దు. గ్రేవీ కుక్కర్ మూత పెట్టుకున్నాము. ఇక్కడ పక్కన స్టవ్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని పైన పెట్టేసి, మమ్మీ ఇప్పుడు ఎన్ని విజిల్స్ రావాలి? ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అయిపోతుంది. గోంగూర నానా, గోంగూర ఇది వేసుకున్నాం కదండి, తర్వాత ఇప్పుడు ఇట్లా పప్పు రుబ్బుతోటి రుబ్బుకుంటున్నాము. ఫస్ట్ ఇట్లా కలుపుకొని తర్వాత పప్పు రుబ్బుతోటి రుబ్బుకోవాలి. ఇంకోండి ఇట్లా
మా మమ్మీ ఫేస్ చూడండి ఎట్లుందో. టేస్ట్ ఇప్పుడు ఫస్ట్ది గోంగూర వేసుకుంటున్నాము. మమ్మీ కొంచెం సేపు ఇట్లానే ఉంచాలా గోంగూర అని, లేకపోతే కలిపితే అయిపోతుందా? కలిపి కొంచెం స్టవ్ మీద పెట్టాలి, 5 మినిట్స్ పెట్టి సరిపోయి. చూడండి ఇట్లా అయిపోయింది. కలిపి ఇప్పుడు మనం ప్లేట్ లోపల సర్వ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫోన్ కట్టారు మమ్మీ రెడీ అయితే. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకుని ఉదయాన్నే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను కదండి, ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంత మిర్చి పట్టుకొని వచ్చిండ్లు మమ్మీ. కూరగాయలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు కవర్లోనే వేసేసుకుంటూ ఉంటాను, అట్లా అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కూరగాయలు కూడా పాడవు అనేసి ఇట్లాగా అయితే ఇట్లా కూరగాయలు కవర్లో పెట్టుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా మనకి చాలా ఉంటుంది. ఏ కూరగాయ ఏ కవర్లో ఉందో కూడా క్లియర్గా తెలిసిపోతుంది కదా, అందుకని నేనైతే ఎప్పుడు ఇలానే సపరేట్ చేసుకొని కవర్లో అయితే వేసుకుంటూ ఉంటాను. సమిత దీంట్లో ఇంత కష్టమైతే అమ్మా లేబు.
3 3 4 4